Lakshmi sntr chitram vidalapai vivadam konasagutondi enela 29na movie release chesenduku Varma sannahal chestunnaru censor board nirnayam pai nyaya poratam chestanani cheptunnaru aithe ee release apalantu cec ki complaint chesina Devi Babu Chaudhary Varma teeru tappu padutunnaru ఎన్నికల కోడునప్పుడు పొలిటికల్ బయోపిక్ ను ఎలా రిలీజ్ చేస్తారని ప్రశ్నించారు. ఏప్రిల్ 11 వరకు లక్ష్మీ సెంటిఆర్ ఆపాల్సిందేనంటున్న దేవీబాబు చౌదరితో మా ఫిల్మ్ కరెస్పాండెంట్ కుమార్ ఫేస్ టు ఫేస్. వివాదాలతో సినిమాలు తీసే వర్మ ఈసారి లక్ష్మీ పార్వతి దృష్టిలో ఎన్టీఆర్ ఎలా ఉంటాడు అనే ఒక కథను తీసుకుని లక్ష్మీ సెంటిఆర్ని రూపొందించాడు. అయితే ఈ సినిమా ఓటర్లను ప్రభావితం చేస్తుంది, ఒక పార్టీకి మేలు చేసే విధంగా ఉంటుందని భావించిన తెలుగుదేశం అనుచరుడు, తెలుగుదేశం పార్టీకి సానుభూతిపరుడు అయిన బాబు చౌదరి దీని మీద కంప్లైంట్ చేశారు. విడుదల అవ్వకుండా ఉండటానికి ఏ రకమైన ప్రయత్నాలు చేస్తారు చెప్పడానికి ఇప్పుడు మనతో పాటు బాబు చౌదరి గారు ఉన్నారు, ఆయన మాటల్లో విందాం. హాయ్ అండి. నమస్కారం అండి. మీకు ఇప్పుడు ఈ సినిమా రిలీజ్ అవ్వటం పట్ల మీకున్న అభ్యంతరాలు అండి? ఈ సినిమా అనేది ఒక రాంగ్గానే మొదలైందండి, మొదలవడమే ఒక రాంగ్గానే మొదలైంది. ఈ సినిమా నేను ముందు 2 తేదీలు ప్రకటించాడు ఈ రామ్ గోపాల్ వర్మ. 2 తేదీలు ఎందుకు రిలీజ్ చేయలేదండి? ఎలక్షన్ కోడ్ ఎందుకు రిలీజ్ చేస్తున్నాడు? నేను రూల్ను ఫాలో అవుతున్నాను, ఎలక్షన్ కమిషన్ ఫాలో అవుతున్నానండి. మొన్న ఎలక్షన్ చీఫ్ కమిషనర్ సునీల్ అరోరా మాట్లాడుతూ ఎటువంటి బయోపిక్ సినిమాలు కూడా రిలీజ్ చేయడానికి వీలు లేదని చెప్పి చెప్పడం జరిగింది. ఇప్పుడు ఇది లక్ష్మీ సెంటిఆర్ అనేది ఒక బయోపిక్కే కదండి, ఇప్పుడు ఈ ఎలక్షన్ కోడ్లో ఎలా రిలీజ్ చేస్తాడు? ఒక రోడ్డు పక్కన ఉన్న విగ్రహాలనే గుడ్డలతో కప్పేస్తారు ఇల్లు. అలాంటిది ఒక నాయకుడు సినిమా రిలీజ్ చేసి ప్రజలకి ఏం చెప్దాం అనుకుంటున్నాడు ఈ రామ్ గోపాల్ వర్మ? ఇంకో విషయం అండి, అసలు ఈ సినిమా నిర్మించేది ఎవరు? రాకేష్ రెడ్డి అండి. అతను ఎవరు? చిత్తూరు జిల్లా పలమనేరు వాసి జగన్మోహన్ రెడ్డి, వైఎస్ జగన్మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితుడు. ఈ రాకేష్ రెడ్డి వెనకాల ఉన్నది జగన్మోహన్ రెడ్డి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ప్రచారం కోసం దీన్ని ఒక పావు కింద వాడుకుని, అస్త్రం కింద వాడుకుని దాన్ని రిలీజ్ చేస్తున్నాడండి, అది విషయం. అంటే కంప్లీట్ ఒక పొలిటికల్ ఎజెండాతో రూపొందించిన సినిమా ఇదని మీరు అనుకుంటున్నారు? కంప్లీట్ అండి. ముందు నేను ఏమంటానంటే, తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారిని ఆయన మీద దుష్ప్రచారం చేసి ఏదో ఒక విధానంగా తీసుకెళ్ళిపోయి ఆ సినిమాకి, ఆ పార్టీకి, ఎవరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఆ దొంగకే, ఆ దొంగ అంటే ఎవరంటే జగన్మోహన్ రెడ్డి అండి దొంగ, అతను మనీ లాండరింగ్ చేశాడు. ఎంత చిన్న విషయం అది, తెలుగుదేశం పార్టీకి బ్యాడ్ నేమ్ చేద్దాం అనుకున్నాడు. ఒక సినిమా చూసి ప్రభావితం అయ్యేంత స్థితిలో వాళ్ళు ఉన్నారంటారా? అంటే ఇక్కడ 2 రకాలు ఉన్నాయి సార్. సినిమాలు చూసి మనం సినిమాలకు చాలామంది వెళ్తాం, మన సినిమాను విమర్శించకూడదు. సినిమా అనేది ఒక కళ, 24 క్రాఫ్ట్స్ కష్టపడితే ఒక సినిమా అవుద్ది, దాన్ని ఒక ప్రజల్ని ఆనందం కోసం కొన్ని వస్తాయి. ఇది ఒక బయోపిక్ సినిమా. అది ఎవరికి, ఎవరిమే తీశారు? ఒక మహానుభావుడు మీద తీశారు. ఎన్టీ రామారావు అంటే తెలుగు ప్రజలందరికీ ఒక మహానుభావుడు. అలాంటి దేవుడి మీద ఇతను సినిమా తీస్తున్నాడు. ఇప్పుడు అపోజ్ చేసిన పార్టీలో ఈ దొంగ పార్టీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, కోర్టు బోన్లో ఉండే పార్టీ, ఎక్కడ శవం దొరికితే అక్కడ శవరాజకీయం చేసే పార్టీ, చెడు ప్రచారం కింద మా నాయకుడి మీద తీస్తుంటే ఎవరు ఊరుకుంటారండి? దీనికేమో ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకి నేను ఫస్ట్ ఢిల్లీ వెళ్ళి కంప్లైంట్ ఇచ్చానండి, పాజిటివ్గా తీసుకుంది. ఇక్కడ రజిత్ కుమార్ గారికి పంపించింది ఎలక్షన్ ఈసీ ఆఫ్ తెలంగాణ, అంటే ఎలక్షన్ ఈసీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, దానికి కూడా పంపింది ద్వివేది గారికి. అప్పుడు పంపినప్పుడు ఏం చేశారు వీళ్ళు? నేను సెన్సార్ బోర్డు కంప్లైంట్ ఇచ్చాను. ఇక్కడ ఈ రామ్ గోపాల్ వర్మ, ఈ పెచ్చోడు, ఈ బుర్ర తక్కువడు, ఈ తాగుబోతోడు ఏం చేశాడు? ఇక్కడ సెన్సార్ బోర్డుకి నేను వెళ్ళి కంప్లైంట్ ఇచ్చాను కాబట్టి సెన్సార్ బోర్డులో ఇక్కడ చేస్తే మళ్ళీ నేను అడ్డుకుంటానని చెప్పి ముంబై వెళ్ళిపోయి ముంబై సెన్సార్ బోర్డులో చేద్దాం అనుకున్నాడు. నిన్ను ఎదుర్కోవడానికి నిజమైన మొగ్గాడు వచ్చాడు. ఇప్పుడు ఒరే పెచ్చోడా, నువ్వు ఎక్కడేదో నేను ఆపుతాను అనుకున్నావు, నీకు ఆల్రెడీ ఢిల్లీ మన ముంబై సెన్సార్ బోర్డుకి కూడా నేను పంపడం వల్ల అప్పుడు ఏదో నేను ట్వీట్లు చేసి ఆదివారం నాడు ఏదైనా సెన్సార్ బోర్డు ఒక తీర్పు ఇస్తుందా? నేను ఇక్కడ సెన్సార్ బోర్డుతో మాట్లాడడం జరిగింది, సెన్సార్ బోర్డు నాకు ఇప్పుడు కూడా అవ్వలేదు అని చెప్తున్నారు. దీని వెనకాల ఉన్నది విజయ సాయిరెడ్డి. సెన్సార్ బోర్డు ఆఫ్ చైర్మన్తో మాట్లాడి డబ్బులు కుప్పేసి ఇది ఏ విధంగా అయితే సినిమా రిలీజ్ చేసి ఆ పార్టీకి ప్రచారం చేసుకుందాం అనుకుంటున్నారు. ఆ సినిమా రిలీజ్ కానీ చేస్తే సెన్సార్ బోర్డు మీద కూడా నేను కేసు వేయడం జరుగుతుంది. ఏప్రిల్ 11 వరకు సినిమా ఆపి 12 రిలీజ్ చేసుకోమనండి. తెలుగు జాతి అంటే గౌరవం ఉండదు, తెలుగు సంస్కృతి అంటే గౌరవం ఉండదు. తెలుగుదేశం పార్టీ కార్యకర్తల యొక్క అభిమానులు, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలని, వాళ్ళ యొక్క మనోభావాలను రెచ్చగొడుతున్నాడు ఈ రామ్ గోపాల్ వర్మ. భార్య లక్ష్మీ పార్వతి గారు వచ్చేసి మాట్లాడారు, రామ్ గోపాల్ వర్మని మెచ్చుకున్నాడు, ఈ నిజాలు జనాలకు తెలియకుండా పోతాయేమో, ఈ నిజాలు చూడకుండానే చచ్చిపోతానేమో అనుకున్నాను, కానీ ఇన్నాళ్ళకి రామ్ గోపాల్ వర్మ వచ్చి నిజాలను బయటపెడుతున్నారని ఆమె మెచ్చుకోవడం జరిగింది కదా. లక్ష్మీ పార్వతి గారు అనే ఆవిడ
నేను ఆడవాళ్ళని గౌరవిస్తాను, ఈ పిచ్చోళ్ళలాగా ఆడవాళ్ళని నేను నిలబడితే అలా మాట అన్నావు. ఆ తల్లి ఏ ముహూర్తాన్ని అడిగెట్టిందనుకో, ఇంట్లో అలా వచ్చి అలా అడిగెట్టిందో ఆ రోజు మొదలైందండి. ఆ వయసులో ఎన్టీఆర్ గారికి నా ఎన్టీ రామారావుని చంపేసింది ఈ లక్ష్మీ పార్వతి గారు. ఆ వయసులో ఇంజక్షన్లు ఇచ్చి చంపేసింది ఇవిడి, నా ఎన్టీఆర్ని చంపేసింది. ఆవిడ మాట్లాడద్దు ఇప్పుడు. ఏ నిజంగా ఈ తెలుగుదేశం పార్టీకి ఎన్టీ రామారావు గారికి వెన్నుపోటు పొడిచింది నాదెల్ల భాస్కర్ రావు గారు. ఆ నాదెల్ల భాస్కర్ రావు గారి మీద నువ్వు ఒక మాట మాట్లాడుతున్నావా లక్ష్మీ పార్వతి అమ్మ? అమ్మ తల్లి నమస్కారం నీకు, ఇప్పుడు దాకా పెట్టిన పెంట చాలు. ఏప్రిల్ 11 వరకు ఈ సినిమా రిలీజ్ అవ్వదు అని మీరు గట్టిగా నమ్ముతున్నారా? నేనైతే గట్టిగా బలంగా నమ్ముతున్నానండి. ఎలక్షన్ కమిషన్ నమ్ముతున్నాను, సెన్సార్ బోర్డు నమ్ముతున్నాను, న్యాయం వెనకాల ఉంటారని నేను అనుకుంటున్నాను. అవసరమైతే నా చంద్రబాబు నాయుడు ఇదిగో నా గుండెల్లో ఉంటాడండి, నా గుండెల్లో ఉంటాడు చంద్రబాబు నాయుడు, నా గుండెల్లో ఉన్నాడు చంద్రబాబు నాయుడు. ఈయన కోసం ప్రాణం ఇవ్వడానికి కూడా సిద్ధం నేను. ఈ సినిమా ఎలక్షన్ కోడ్ ఉన్నంత వరకు, ఏప్రిల్ 11 వరకు రిలీజ్ అవ్వకుండా